हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु चेयबोये रेसिपी प्रॉन्स बिरयानी अंडी। ई बिरयानी चाला टेस्टीगा उंटुंदी। एला चेयालि ई रोज मनं चूसुकुंदाम। नेनु 1/2 किलो प्रॉन्स तीसुकुनी नीटगा कडुकुन्नानंडी। दीनिलो 1 स्पून कारं, 1 स्पून धनियाल पौडर, 1/2 स्पून गरम मसाला, కొంచెం salt వేసుకొని 1/2 lemon juice వేసుకోవాలండి। వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి। అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకోవాలి। 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి అంతటిని బాగా కలుపుకోవాలండి। ప్రాన్స్ కి మసాలా అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి। అలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం। అలాగే 1/2 కిలో రైస్ తీసుకొని రైస్ ని కడిగి పక్కన ఉంచుకుందామండి। ఒక కళాయి తీసుకొని దానిలో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను 3 ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి। అందులో సగము ఫ్రై చేసుకుందాం। ఈ ఆనియన్స్ ని డార్క్ గా ఫ్రై చేయాలి। ఫ్రై అయిన ఆనియన్స్ ని ఒక ప్లేట్ లో షిఫ్ట్ చేసుకుందాం। ఇలా తీసుకొని పక్కన ఉంచుకోవాలండి। అదే కళాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని యాలకులు, లవంగాలు, చెక్క, మిరియాలు, సాజీరా, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఆనియన్స్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి। ఇలా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి। టొమాటో ముక్కలు 2 టమాటాస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి। అవి కూడా ఇందులో వేసుకొని మనం కుక్ చేసుకుందాం। ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మరొకసారి కలుపుకుందాం। ఆల్్రెడీ మనం ప్రాన్స్ లో కలుపుకొని ఉంచుకున్నామండి। దీనిలో కూడా మనం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత మనం కలిపించుకున్న ప్రాన్స్ ని వేసుకొని అన్నిటిని బాగా మిక్స్ చేద్దామండి। దీంట్లో సరిపడినంత ఆయిల్, salt వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాం। వేరొక గిన్నె తీసుకొని అందులో మనం రైస్ ఉడికించుకోవడానికి వాటర్ వేసుకోవాలండి। దానిలో హోల్ గరం మసాలా వేసుకొని salt వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ వాటర్ మరిగించుకోవాలి। ఇలా మరుగుతున్న వాటర్ లో మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ ని వేసుకొని కుక్ చేసుకోవాలండి। ఈ రైస్ ఇలా కుక్ అవుతున్నప్పుడు మనం చూసుకోవాలా 80% కుక్ అయితే సరిపోతుందండి। ఈ రైస్ రెడీ అయిపోయింది। వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి। కర్రీ రెడీ అయిందేమో చూద్దాం। ప్రాన్స్ ఉడికాయ లేదో చూస్తున్నానండి। ప్రాన్స్ 80% కుక్ అయ్యే ప్రాన్స్ కూడా దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఉడికించి వాటర్ తీసి పక్కన పెట్టుకున్న రైస్ ని దీని మీద నేను చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి। రైస్ ని ఇలా వేసిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా పైన వేయాలి।
దాని మీద కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుందాం. కొంచెం గరం మసాలా కూడా నేను జల్లాను. మీరు కారం చూసుకొని స్పైసీగా తినేవాలైతే ఎక్కువ వేసుకోండి. ఇలాగా మూత పెట్టి దీన్ని 20 మినిట్స్ ఉడికించుకోవాలి మంట స్లో ఫ్లేమ్లో పెట్టి. బిర్యానీ రెడీ అయిపోయిందో లేదో చూద్దామండి, కుక్ అయిందో లేదో. రెడీ అయిపోయిందండి బిర్యానీ. కింద నుంచి మనం ఇలా తీసుకుని మనం కలుపుకొని మనం సాల్వ్ చేసుకోవడమే అండి. పర్ఫెక్ట్గా కుక్ అయింది. దీన్ని ఓ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని సాల్వ్ చేసుకోవడమే. అంతేనండి, ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఈ ప్రాన్స్ బిర్యానీ? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.